రైట్. ఇక గత వారం క్రితం సేమ్ ఇదే రోజున వరంగల్లోని రంగసాయిపేట బేస్తం చెరువు శ్మశాన వాటికలో ఆ కోరి పూజలు చేసి కలకలం రేపిన విషయం మనందరికీ తెలిసిందే. అప్పుడు కూడా మనం సేమ్ ఇలా ఇదే విధంగా మాట్లాడుకున్నాం. ఒక కోడిని కూడా బలించి అక్కడ త్రిశూలాలను పెట్టి ఒక గుమ్మడికాయని కూడా అక్కడ కొట్టి ఏ విధంగా అయితే పూజలు చేసి ప్రజల్ని భయప్రాంతాలకు గురి చేసింది ఆ కోరి మనందరికీ తెలిసిన విషయమే. అయితే దానికి సంబంధించి ఇప్పుడు ఆ కోరిపై వరంగల్లో కేసు నమోదైంది. శ్మశానంలో కోడిని బలి ఇవ్వడంపై కూడా ఫిర్యాదు చేశారు. జంతు బలిపై కూడా అక్కడున్న స్థానికులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అలాగే మనం స్క్రీన్ పైన కూడా చూస్తున్నాం, బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ కోరీకి సంబంధించిన పాత ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇంతకుముందు ఏదైతే ఆ ఫొటోస్ చూస్తుంటే కూడా మనకు తెలుస్తుంది, ఒక 2 సంవత్సరాల క్రితం ఫోటోలాగా కూడా ఉంది. అయితే ఆ ఘోరి చాలా ఇంటర్వ్యూస్లో కూడా మనం చెప్పినప్పుడు చూస్తున్నాం, నేను చిన్నప్పటి నుంచే ఇంట్లోంచి వెళ్ళిపోయాను, వెళ్ళిపోయి ఈ విధంగా అఘోరిగా మారాను అని చెప్పి. బట్ ఇవైతే ఆ మీసం గడ్డం ఉన్న ఫోటోలని కూడా చూస్తుంటే ఒక 2 సంవత్సరాల క్రితం తీసుకున్న ఫొటోస్ లాగా కూడా కనిపిస్తున్నాయి. అయితే ఫస్ట్ మనం వరంగల్లో ఏ విధమైన కేసు నమోదైంది ఏంటనే విషయాలను కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి అందుబాటులో ఉన్నారు అంజయ్య, అంజయ్యతో మాట్లాడదాం. రైట్ అంజయ్య, హలో అంజయ్య వినిపిస్తుందా? అంజయ్య, అయితే వరంగల్లో ఇప్పటికే అఘోరి పైన కేసు నమోదైంది అంటున్నారు, ఏ విధంగా ఫిర్యాదు అందింది, ఏ విధమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసు? రత్న, ప్రధానంగా అఘోరికి సంబంధించిన ఒక్కొక్క అంశాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా మనం ఎప్పుడైతే అఘోరి చిన్న వయసులో ఏదైతే బయటకు వెళ్లారని చెప్పినప్పుడు కూడా బయటకు వెళ్ళలేదంటూ మనకి ఒక సాక్ష్యం కూడా లభించిన పరిస్థితి అనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే మనం స్క్రీన్ మీద చూస్తున్నాం, ముఖ్యంగా అఘోరి ఒక 2-3 ఇయర్స్ అంటే 2 సంవత్సరాల క్రితం వెళ్ళినట్టుగా మనం ఏదైతే వెళ్ళినట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన ఫోటో కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా అఘోరి 7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తపస్సు కోసం ఇంటి నుంచి ఏదైతే వాళ్ళ సొంత గ్రామం నెన్నెల మండలం కృష్ణపల్లి గ్రామం నుంచి బయటకు వెళ్ళిందని కుటుంబ సభ్యులు చెప్పారు. కానీ చెప్పినప్పుడు కూడా అదంతా నిజం కాదని నిరూపించడానికి ఇది ఒక ఫోటో నిదర్శనంగా చెప్పొచ్చు. ముఖ్యంగా అఘోరి చిన్న వయసు ఉన్నప్పుడు వెళ్తే ఈ విధంగా ఎలాంటి ఫోటో లభిస్తుంది అనే ఒక ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది. అదే విధంగా ఆ ప్రశ్నకి సమాధానం కూడా ఈ ఫోటో అవుతుంది. ముఖ్యంగా అఘోరి 2 సంవత్సరాల క్రితం అక్కడ ఉన్న కొంతమంది కానీ అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన సన్నిహితులు అదేవిధంగా ఆ గ్రామానికి సంబంధించిన వ్యక్తులు చెప్తున్న మాట ప్రకారం చెప్తున్న ఏదైతే విషయం ప్రకారం అఘోరికి 2-3 ఇయర్స్ బ్యాకే వెళ్ళి ఉండొచ్చు అనే ఒక సమాధానం మాత్రం వినిపిస్తుంది. అయితే అఘోరి మాత్రం ఈ మధ్య కాలంలో వరంగల్లో ఒక సంఘటన జరిగింది. ముఖ్యంగా శ్మశానానికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక నానా హంగామా సృష్టించడం అదేవిధంగా అనేక ఇబ్బందుల పాలైన నేపథ్యంలో అక్కడ కూడా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. దానికి సంబంధించిన కేసులు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. ఆ కేసులకి సంబంధించిన అంశాన్ని కూడా తీవ్రమైన అంశంగా పరిగణిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే ధర్మ పరిరక్షణ కోసం అదేవిధంగా ధర్మాన్ని రక్షిస్తానని ఒక సందేశాన్ని ఇస్తానని చెప్పిన అఘోరి ఈ విధంగా ప్రజల్లో ఒక అలజడి అదేవిధంగా అశాంతిని అదేవిధంగా ఆ ప్రాంతంలో కొంత ఏదైతే శాంతియుత వాతావరణాన్ని ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారన్న అంశంతో అలాంటి అంశాలను పరిగణలోకి తీసుకుని కేసులు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది రత్న. రైట్ అంజయ్య, అయితే మనం ఫోటో చూస్తున్నాం, మీసాలు గడ్డాలు ఉన్నాయి. ఏమని చెప్పారు, ఇంతకు ముందే నేను చిన్నప్పుడే వెళ్ళిపోయాను, అఘోరిగా మారానని చెప్పారు. ఈ ఫోటో చూస్తుంటే మీకు ఎప్పటి నుంచి వెళ్ళినట్లు అనిపిస్తుంది, అంటే ఎంత కాలం క్రితం ఆవిడ అఘోరిగా మారటం జరిగింది అనుకోవచ్చు అంటారు? ఇప్పటి వరకు ఆవిడ ఎన్ని ఇంటర్వ్యూస్లో చెప్పారు అదంతా ఫ్రాడ్ అని కూడా అర్థమైపోతుంది ఈ ఫోటో బయటకు వచ్చిన తర్వాత. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు అంజయ్య? రత్న, ప్రధానంగా మనం కుటుంబ సభ్యులతో మాట్లాడాం, అదేవిధంగా ఆ గ్రామానికి ఏదైతే నిన్నెల మండలం కృష్ణపల్లి గ్రామానికి కూడా వెళ్ళాం. అక్కడ కూడా ఎక్కడైతే కుటుంబ సభ్యులు అదేవిధంగా పక్కింటి వాళ్ళు అదేవిధంగా గ్రామానికి సంబంధించిన అనేక వ్యక్తులు సందర్భంగా ఎవరైతే కుటుంబ సభ్యులు ఎవరైతే గ్రామస్తులు చెప్పిన దానికి భిన్నంగా చెప్పడం జరిగింది. మా ఎవరైతే అఘోరి ఉన్నారో అఘోరి శ్రీనివాస్ అలియాస్ అఘోరి, ఈ శ్రీనివాస్ అనే ఎవరైతే అఘోరిగా మారారో ఆ శ్రీనివాస్ అనే అఘోరి వాళ్ళు 7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వెళ్ళినారని కుటుంబ సభ్యులు చెప్తే అక్కడ ఉన్న గ్రామస్తులు మాత్రం అందుకు భిన్నంగా 2-3 సంవత్సరాల క్రితమే ఇక్కడనే ఉండేవాళ్ళు అని అఘోరికి సంబంధించిన సంచలనాత్మకమైన విషయాన్ని బయటపెట్టడం జరిగింది. దానికి ఏదైతే ఒక నిదర్శనం కూడా ఒక ఆధారం కూడా దీన్ని ఈ ఫోటోని తీసుకోవచ్చు. ముఖ్యంగా అఘోరికి సంబంధించిన మీరన్నట్లు మీసాలు గానీ గడ్డాలు గానీ
ఇవన్నీ కూడా మనకి కనిపిస్తున్నాయి. దాంతో అఘోరి ఎట్టి పరిస్థితిలో 7 సంవత్సరాల వయసున్న సమయంలో పాఠశాల నుంచి వెళ్ళిపోయారని ఏదైతే చెప్పారో అదంతా అబద్ధమని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పొచ్చు రత్న. ఏం చేసేవాళ్ళు అంజయ్య అంతకు ముందు ఆయన ఇక్కడ ఉంటున్నప్పుడు? ఏం వర్క్ చేసేవాళ్ళు, ఏం చదువుకున్నారు, ఎలా ఉండేవాళ్ళు అనే డీటెయిల్స్ ఏమైనా తెలిసినాయా? అఘోరికి సంబంధించిన ఏదైతే విషయానికి వస్తే మాత్రం రకరకాలుగా పనులు చేశారని చెప్తున్నారు. అక్కడక్కడ ఏదైతే చిన్న చిన్న పనులు చేశారు, పనులకు సంబంధించిన క్లారిటీ ఉన్నప్పటికీ కూడా వాటి మీద స్పష్టత లేదు. ముఖ్యంగా అఘోరి మాత్రం ఒక ఏదైతే పనులు మాత్రం చేయడం జరిగింది అనేక ప్రాంతాల్లో, గోదావరి కన్నులో కానీ, అదేవిధంగా ఆ పరిసర ప్రాంతంలో మంచిర్యాల కానీ, అదేవిధంగా నిన్నెల ప్రాంతంలో కూడా వివిధ ఏదైతే పనులు చేశారని చెప్తున్నారు. అయితే ఏ అనేక పనులు, చిన్న చిన్న పనులు కూడా, రకరకాల పనులు ఉంటాయి, అట్లాంటి పనులు కూడా నిర్వహించారని చెప్తున్నారు. అయితే ఈ కుటుంబ సభ్యులు మాత్రం చిన్నప్పుడు మాత్రం వాళ్ళ నాన్నమ్మకు సంబంధించిన దేవత వచ్చేది, ఆ దేవతనేనే ఈయనను అఘోరిని శ్రీనివాస్ అలియాస్ అఘోరిని ఆవహించిందని చెప్పారు. కానీ అందుకు భిన్నంగా ఈ ఫోటోను కానీ అదేవిధంగా దానికి సంబంధించిన ఆధారాలను పరిశీలిస్తే మాత్రం అఘోరి మాత్రం 2 సంవత్సరాల క్రితం మాత్రం 2-3 సంవత్సరాల క్రితం మాత్రమే వెళ్ళినట్లుగా ఇది ఒక సాక్ష్యంగా చెప్పొచ్చు రత్న. రైట్ అంజయ్య, అబ్బాయిగా ఉన్న మనిషి 2-3 సంవత్సరాల క్రితమే అఘోరిగా అవతారం ఎత్తి ఇప్పుడు తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా హల్చల్ చేస్తూ ఏ విధంగా అయితే కేసుల వరకు వెళ్లారో కూడా మనం చూస్తున్నాం. సో ఎందుకు ఇట్లా మారాలి అనుకుంటున్నారు, అంటే ఎలా చూడొచ్చు దీన్ని? డబ్బు కోసం అనుకోవచ్చు అంటారా, ఒక ఫేమ్ కోసం అనుకోవచ్చు అంటారా, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? దీన్ని రకరకాలుగా చూడొచ్చు. అఘోరికి సంబంధించిన మనస్తత్వం కూడా కొంత భిన్నంగా ఉండేది, కొంత ఇందులో ధర్మ సందేశం అని చెప్తున్నప్పుడు కూడా ధర్మ సందేశం ఉంటే అనేక మంది సాధువులు ఉన్నారు, సంతువులు ఉన్నారు, అదేవిధంగా పీఠాధిపతులు ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరు కూడా రోడ్డు మీదకి వచ్చి ఇట్లా ఉపదేశాలు కానీ సందేశాలు కానీ అదేవిధంగా ఒక ఉపన్యాసాలు ఇచ్చిన సందర్భం లేదు. అదేవిధంగా ఎవరైతే ప్రజలు ఉంటారో ప్రజలు స్వచ్ఛందంగా పిలిచి వాళ్ళకి ఒక సందేశాలు ఇవ్వమంటే ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం అఘోరి మాత్రం కొంత దూకుడుగా వివరించడం జరిగింది. అదేవిధంగా సాధు సంతులు అంటే ఒక మనకు అభిమానం ఉంటుంది, అలాంటి అభిమానానికి భిన్నంగా వివరించడం, అదేవిధంగా ఏదైతే ఆమె వినియోగిస్తున్న వెహికల్స్ కి సంబంధించిన అంశాలను కూడా మనం ఒకసారి పరిశీలనలోకి తీసుకుంటే ఇప్పుడు ఏదైతే అఘోరి వినియోగిస్తున్న వెహికల్ I20, అదేవిధంగా తాను తనకు ఒక ఫార్చునర్ ఉంది, అదేవిధంగా BMW కు సంబంధించిన కారు కూడా ఉంది అని మనం గతంలో ఒక వీడియోలో కూడా చూసాం. అంటే ఇవన్నీ కూడా చూస్తుంటే కొంత అఘోరి ధర్మ సందేశం, అదేవిధంగా ఒక ధర్మాన్ని పరిరక్షణ కోసం చేస్తుంది అనే అంశాన్ని కొంత వెనక్కి తగ్గినట్టుగా, అదేవిధంగా ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ విధంగా 2-3 సంవత్సరాలుగా మారినట్లుగా కొంత పేరు కోసం, అదేవిధంగా కొంత ధనాపేక్ష కూడా ఉందనే అర్థమవుతున్నట్టుగా మనకి స్పష్టమవుతుంది రత్న. రైట్, మరి వరంగల్ అయితే కేసు నమోదైంది కదా, మరి ఆ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? దానికి సంబంధించి అఘోరిని అదుపులోకి తీసుకుని ఉన్నారా, విచారించనున్నారా, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటంటే? రత్న, ప్రధానంగా ఇప్పటికే అఘోరి అనేక ప్రాంతాల్లో కూడా కొంత శాంతియుత వాతావరణాన్ని కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టించే ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే ఏదైతే హైదరాబాద్ కానీ, వరంగల్ కానీ, అదేవిధంగా ఏదైతే మంచిర్యాల జిల్లాలో కానీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కానీ వరంగల్లో శ్మశానానికి వెళ్ళి అక్కడ అనేక ఒక హంగామా సృష్టించడం పట్ల అక్కడ తీవ్రమైన నిరసన, అదేవిధంగా ప్రజల్లోకి వ్యతిరేకత కూడా వచ్చిన పరిస్థితి. ఆ సందర్భంగా శ్మశానంలో పూజలు నిర్వహించడం, అదేవిధంగా ఒక 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 పదార్థాన్ని కూడా ఏదైతే తీసుకోవడం, అట్లాంటి అంశాలన్నీ కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండడం, అదేవిధంగా శాంతియుత వాతావరణం, అదేవిధంగా ప్రజల్లో కొంత ఇబ్బందికరమైన వాతావరణం సృష్టించడం పట్ల పోలీసులు ఇప్పటికే ఒక కేసు నమోదు చేశారని తెలుస్తుంది. ఆ కేసు ప్రకారం ఏదైతే కేసు నమోదు చేసిన తర్వాత విచారణకు పిలుస్తారు, ముఖ్యంగా ఇప్పటికే మరి అఘోరిని విచారణకు పిలుస్తారా లేదా నోటీస్ ఇచ్చి పిలుస్తారా అనే అంశాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి రత. రైట్, థ్యాంక్ యూ అంజయ్య. రైట్, అది మనం చూసాము ఇప్పటి వరకు. నేను చిన్నప్పుడే ఇంట్లోంచి వెళ్ళిపోయాను, వెళ్ళిపోయి అఘోరిగా మారాను అని చెప్పిన అఘోరి అలియాస్ శ్రీనివాస్, మనం ఫొటోస్ చూస్తున్నాం మా స్క్రీన్ పైన కూడా, గడ్డం మీసంతో ఉన్న ఒక వ్యక్తి ఫోటోలు కూడా చూస్తున్నాం. చిన్నప్పుడే నేను వెళ్ళిపోయి అఘోరిగా మారాను అన్న తర్వాత మరి రీసెంట్గా ఉన్న ఫొటోస్ ఎలా బయటకు వచ్చినాయి? ఆ గ్రామంలో ఇప్పటికే మరి రిపోర్టర్ కూడా ప్రశ్నిస్తే అక్కడ గ్రామస్తులు కూడా చెప్తున్నారు 2-3 సంవత్సరాల క్రితం వరకు కూడా ఇక్కడే ఉన్నాడు, చిన్న చిన్న పనులు చేసుకుంటూ బ్రతికాడు శ్రీనివాస్ అని కూడా చెప్తున్నారు. మరి అఘోరిగా మారడానికి గల కారణాలు ఏంటి? ఇప్పటి వరకు ఆయన ఏదైతే ఇంటర్వ్యూస్లో అఘోరి ఏదైతే ఇంటర్వ్యూస్లో చెప్పారో, నేను చిన్నప్పుడే వెళ్ళిపోయాను, అన్ని అఘోరికి సంబంధించిన తాంత్రిక విద్యలన్నీ నాకు వచ్చు అని చెప్పారు, ఇదంతా ఫ్రాడ్ అనుకోవచ్చా? లేదంటే వరంగల్లో ఏదైతే శ్మశాన వాటికలో కోడిని బలిచి పూజ
చేశారో అది నిజంగా పూజైనా లేదంటే ఒక భయానక వాతావరణం కలిగించడం కోసం ప్రజలందరినీ భయాందోళనకు గురే చేయడం కోసమే ఆ విధంగా పూజలు చేశారు అనుకోవాలా? ఇతను చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజముంది ఏంటి అనేది అయితే నిగ్గు తేల్చాల్సి ఉంది. ఇప్పటికే వరంగల్లో పోలీసులు కేసు నమోదు చేశారు, మరి దాని దర్యాప్తు అయిన తర్వాత ఎప్పుడు వెళ్లారు, ఆ కోరిగా ఎప్పుడు మారారు, అసలు ఆ విద్యలకు సంబంధించి ఆయన ఎప్పుడు నేర్చుకున్నారు ఏంటి అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. మనమైతే శ్రీనివాస్ ఫోటో చూస్తున్నాం, ఆ కోరి పేరు శ్రీనివాస్ అని కూడా తెలిసింది. దానికి సంబంధించిన ఫొటోస్ కూడా ఆయనవి మనం స్క్రీన్ పైన చూస్తున్నాం.